ఇవాలా ఈ వీడియోలో మీకు ఒక మంచి ట్రాఫిక్ ఉల్లంఘనల్ని అంటే ట్రాఫిక్ ని పాటించకండా మన జనాలు వారి ఎత్తున ఏ రేంజ్ లో వెళ్తారు అనేది నేను ఇప్పుడు చూపించాలనుకుంటున్నాను. అందరికీ నమస్కారం. నేను మీ కడల లక్ష్మణ్ కుమార్. చిన్న చిన్న పొరపాట్ల వల్ల ట్రాఫిక్ రూల్స్ తెలియకపోవడం వల్ల ఈ రోజు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కాళ్ళు చేతులు నడుము విరగొట్టుకుని మంచాలకే పరిమితం అవుతున్నారు. మన భారతీయులను మనమే తిట్టుకుంటున్నాం. వీళ్ళకి డ్రైవింగ్ రూల్స్ తెలియవు, వీళ్ళకి డ్రైవింగ్ సెన్స్ లేదు, మన ప్రజలను మనమే అవహేళన చేసుకుంటున్నాం. ఈ పరిస్థితుల్లో మార్పు కోసం నా వంతుగా నేను ఒక చిన్న ప్రయత్నం చేయాలనుకుంటున్నాను. దానికి మీ మద్దతు ఎంతైనా అవసరం. ఖచ్చితంగా మీరు నాకు మద్దతు ఇస్తారని చెప్పని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ మన విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం విజయవాడ. మంచి ఫేమస్ టెంపుల్ ఇది. ఇక్కడ మంచి బాగా క్రౌడ్ కూడా బుధవారం బాగా ఎక్కువ ఉంటుంది. ప్రస్తుతం అయితే కరోనా గురించి అయితే క్లోజ్ చేయడం జరిగింది. ఇక్కడ టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న ఈ ఫ్లైఓవర్ ఏదైతే ఉందో ఇది ఒక రెండు కెనాల్స్ని రైల్వే ట్రాక్ని దాటుకుని వెళ్తుంది. ఇది ఇది ఒక చెప్పాలంటే ఒక విజయవాడలో ఒక కీలకమైన ఫ్లైఓవర్ కింద చెప్పుకోవచ్చు. ఈ ఫ్లైఓవర్ మీద మనం వెళ్తున్నాం కదా, ఇక్కడ రూల్స్ అయితే చూద్దాం. ఇక్కడ యూ టర్న్ వేయకూడదు అని చెప్పని బోర్డులు పెట్టారు, కానీ ఇక్కడికి వెళ్ళి యూ టర్న్ ఖచ్చితంగా వేస్తారు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ రెండు యారోస్ ఏవైతే ఉన్నాయో, సారీ ఈ రెండు గీతలు ఉన్నాయి కదా, ఈ గీతలు మనకి ఏం చెప్తున్నాయని చెప్పనంటే ఈ రెండు గీతల్ని మనం క్రాస్ చేయొద్దు, అంటే ఇక్కడ ఓవర్టేక్ చేయొద్దు అని చెప్పని సూచిస్తున్నాయి. కానీ అక్కడ ఎంతమంది దాన్ని పట్టించుకుంటారు అనేది మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే అక్కడ ఓవర్టేక్ చేయకూడదు అనేది ఆ గీత అర్థం. కానీ ఇక్కడ చూసుకుంటే చూసినాక ఒక బైక్ ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేస్తున్నాం, అంటే ఈ లైన్లోకి వచ్చేస్తుందన్నమాట. ఇదే కాదు, కార్లు ఇంకా అన్నీ కూడా చాలా టూ మచ్ ఉంటుందన్నమాట. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే రైల్వే స్టేషన్ విజయవాడ జంక్షన్ చూస్తున్నాగా, ఇక్కడ అట్లా డైరెక్ట్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తారు. అంటే అదేం పట్టించుకోరు, కార్లు వాళ్ళు కూడా టోటల్లీ ఆపోజిట్ డైరెక్షన్లో ఈ రోడ్డు బ్రిడ్జ్ మీద అయితే ఖచ్చితంగా వస్తారు. ఈ బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్ అయిందంటే ఇంకా ట్రాఫిక్ ఒక రకంగా ఉంటుంది, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గిట్టుకు కొడితే కింద ఉన్న కాలువలు పడిపోవడం కూడా ఆస్కారం ఉంటుంది అన్నమాట. లెఫ్ట్కి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోతుంది, రైట్కి వెళ్తే బస్ స్టాండ్కి, స్ట్రైట్ వెళ్తే ఏలూరు రోడ్డు. ఇక్కడ సిగ్నల్స్ లేనప్పుడు కాదు, ఉన్నప్పుడు కూడా ఇంతే. ఈ బ్రిడ్జ్ వచ్చేటప్పుడు ఇంక అమ్మవారి గుడి దగ్గరికి వెళ్తుంది. కనకదుర్గమ్మ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళే బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ మీద ఇందాక నేను చెప్పాను, నేను క్రాస్ ఓవర్టేక్ చేయకూడదు అని చెప్పాను. కానీ మనం చూసుకుంటే వెహికల్స్ ఇక్కడ పోలీస్ వెహికల్ని కూడా ఓవర్టేక్ చేస్తా చూస్తున్నాడు ఒక వ్యక్తి. ఇంకేం చెప్పాలి, ఇంకా బైకర్స్ అయితే చెప్పవసరం లేదు. ఇది వ్యూ అయితే చాలా బాగుంటుంది, కృష్ణ రివర్ వ్యూ ఇది. ఆ పక్కన అయితే పూల మార్కెట్, ఎదురుగుండ అమ్మవారి దేవస్థానం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ఈ వ్యూ నుంచి చూస్తే. ఈ బ్రిడ్జ్ మీద యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, అవి ఎంత అలా జరిగినప్పుడు ట్రాఫిక్ జామ్ అయితే బాగా నవ్వుతూ ఉంటుంది. అది కేవలం ఏంటంటే ఈ లైన్లో నుంచి ఆ లైన్లోకి, ఆ లైన్లో నుంచి ఈ లైన్లోకి రావడం వల్ల యాక్సిడెంట్లు అన్నీ చోటు చేసుకుంటాయి. ఇప్పుడు కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నది కాబట్టి కొంచెం అంత ఓవర్టేక్ చేయడాలు అటువంటి అనేది లేవు, లేకపోతే మంచి బాగానే ఉంటాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు.